హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా నా వెడ్డింగ్ యానివర్సరీకి మీ అందరు బ్లెస్ చేశారు, విషెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. యాక్చువల్గా నిన్నటి బ్లాగ్లోనే అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా డాడీ ఏమంటే, వచ్చినప్పటి నుండి ఏదో ఒకటి ఆర్డర్స్ పెట్టేసేయడము, ఈ డైనింగ్ టేబుల్ అంతా నిండిపోయి ఉంటుందన్నమాట. డాడీ మీరు అన్నీ ఆర్డర్ చేస్తున్నారు, ఏదంటే అది ఏం ఆర్డర్ చేయకండి, అన్నీ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ చేయండి, అంతా చూడండి నిండిపోయింది అనగానే పొద్దున్నే లేచి మమ్మీ డాడీ ఇద్దరు సర్దారనమాట డైనింగ్ టేబుల్ నీట్గా, చూడమ్మా ఇంకా ఎంత ప్లేస్ ఉందో అనేసి. నేనేమంటే, ఇంకా అలా చెప్తే ఇంకేం ఆర్డర్ చేయరు కదా అన్నట్టుగా చెప్పాను. అన్నీ ఆర్డర్ చేసేస్తూ ఉంటారు, నేను చేస్తాను కదా డాడీ, మీరు ఎందుకు చేస్తారంటే వినరనమాట. అలా అయినా చెప్తే ఆర్డర్ చేయకుండా ఉంటారు కదా అనుకొని చెప్తే ఆయన అలా అంత నీట్గా చేసి పెట్టేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే, నేను ఆ కూర, తర్వాత కాకరకాయ కర్రీ, అన్నము, దాని తర్వాత వచ్చేసి పచ్చడి చేశారనమాట. ఇదేమిది బెండకాయ పచ్చడి చేస్తున్నాను. ఇంకా అలాగే ఏమంటే, కాకరకాయ కర్రీ కొంచెం తీసేసాను డాడీ కోసము, దాంట్లో ఏమంటే బెల్లం వేస్తున్నాను మా కోసం అనేసి ఇంకా ఎగ్స్ బాయిల్ చేశాను. సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ కర్రీస్ చూసి డాడీ, ఇన్ని ఎందుకమ్మా చేస్తావు, ఏదో ఒక్కటి చేయొచ్చు కదా అనేసి అంటారు. ఏంటో తెలీదు, అన్ని చేసి అలవాటు అయిపోయింది, ఇంకా ఏదో అలా చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏమంటే, సర్దుకుంటున్నాను బ్యాగ్స్ అన్నీ తీసాను. ఏం బ్యాగ్స్ అంటే తిరుపతికి వెళ్తామన్నమాట. సో తిరుపతికి వెళ్ళినప్పుడు అంతా ఈ బ్యాగ్సే తీస్తాను. ఆ ట్రాలీస్ ఉంటాయి కదా, సో వాటిల్లో ఏమంటే నాకెందుకో తెలీదు, వాటిల్లో పెట్టుకొని తీసుకెళ్లాలంటే ఇష్టం ఉండదు. ఈ బ్యాగ్స్ అనుకోండి, ఇలా ఇలా దూచి దూచి పెట్టామంటే బాగా సరిపోతాయి. నాకెందుకో ఇవే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట, అందుకే ఈ బ్యాగ్స్లోనే పెట్టుకుంటా ఉన్నాను. ఇంతకీ తిరుపతికి ఇప్పుడు వెళ్తున్నాము ఎందుకు అనుకుంటున్నారు కదా, ఓట్ వేయడానికి వెళ్తున్నాము. ఇంకా అలాగే జాతర కూడా ఉంది, తిరుపతి జాతర మీకు తెలుసు కదా. సో ఎవ్రీ ఇయర్ మేము బాగా చేసుకుంటాం గ్రాండ్గా, సో దానికే వెళ్తున్నాం. అందుకే ఇవన్నీ డ్రెస్సెస్, శారీస్ ఏమేమి కావాలి అన్నీ ఎత్తి పెట్టుకుంటున్నాను. ఈసారి నేను డ్రెస్సెస్ ఎక్కువ పెట్టుకోవట్లేదు, శారీసే పెట్టుకుంటున్నాను. ఇంకా మోహనాకి, శిరీషాకి శారీస్ కొనున్నాను, లక్ష్మికి కూడా కొనున్నాను. సో అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేద్దామనేసి ఇంకా అవన్నీ చూసుకుంటున్నాను, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి. ఏమంటే ఎవ్రీ టైం ఫెస్టివల్కి వెళ్తూ ఉంటే ఆంటీకి, మోహనాకి, శిరీషాకి, లక్ష్మికి తీసుకెళ్తానే ఉంటాను. సో అలా ఇంకా జాతర కదా, జాతరకి కూడా తీసుకెళ్ళాలి కదా. ఇంకా ఆంటీ శారీ చూపించడం మర్చిపోయాను, ఇక్కడ నేను ఆల్రెడీ బ్యాగ్లో పెట్టేశాను. సో ఓన్లీ ఇక్కడ మోహనాకి, శిరీషాకి నాకుంది, ఇంకా లక్ష్మికి అనేసి తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ అదే పండుగ ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తానంటే, మా నలుగురు శారీస్ మీద ఏమంటే ఆవులు ఉన్నాయి. సో ఇప్పుడు ఆవులు ఫ్యాషన్ కదా, సో నలుగురు శారీస్ మీద ఉన్నాయి. నాకు, మోహనకి, శిరీషాకి ఏమంటే కలర్స్ ఓన్లీ డిఫరెన్స్ అనమాట, అంతే. ఇంకా మా హ్యాపీ పెయింటింగ్ కింద వేసి ఏమంటారు పేపర్స్ మీద అంతా మా సుదర్శన్ మీద వేస్తుంది లాస్ట్కి. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ నుండి అక్షయ తృతీయ రోజు తీసిన వ్లాగ్. సో పొద్దున్నే లేచి హెడ్ బాత్ చేసేసుకొనేసి దీపం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఇవంతా నేను చూపించలేదు, ఇంకా ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు. సో ఒకేసారి లంచ్ చేస్తాము అనేసి దీపం పెట్టుకున్నాను కదా. సో ఇంకా డాడీ ఏమంటే, మటన్ లివర్ తెప్పించున్నారు, ఇంకా అదేదో తెప్పించున్నారు, దాని పేరేమన్నా తెలియదు. ఇంకా నేను ఫిష్ తెప్పించాను, సో ఫిష్ ఫ్రై చేసి పెడతాము. ఊరికి వెళ్తున్నాం కదా, డాడీ కోసం ఫిష్ ఫ్రై చేద్దాము, ఇంకా బోన్స్తో మటన్ సూప్ చేసి పెడతాము అనేసి మమ్మీ కోసము. ఇంకా డాడీకి ఏమంటే హైబిస్కస్ టీ ఉంది కదా, డాడీ తాగుతున్నాడు ఇప్పటి నుండి అది. సో ఇంకా నేను ఏమేమి చేస్తున్నాను, ఏమేమి కర్రీస్ చేస్తున్నాను చూపిద్దామనేసి వీడియో తీశానమాట. సో మటన్ కర్రీ చేశాను. ఇదేమంటే దాంట్లో మటన్ ఉంది, మూలిగ ఎముకలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా లివర్ తెప్పించారు, ఇంకేదో ఇంకోటి తెప్పించాను చెప్పాను కదా. సో ఆ కర్రీ చేశాను, ఇంకా వేడివేడి రసం చేశాను. దాని తర్వాత డాడీకి బ్రౌన్ రైస్ చేశాను, ఇంకా మా అందరి కోసం వైట్ రైస్ చేసి పెట్టేశాను. ఇంకా పెరుగు కూడా ఉంది, ఏది కావాలంటే అది తినేస్తారు, రసమైన పెరుగైనా రెండింటి ఒకటి. ఇంకా డాడీ కోసమే నేను ఫిష్ తెప్పించాను, ఇంకా ఫిష్ ఫ్రై చేస్తున్నాను. డాడీ చికెన్, మటన్ ఇవన్నీ ఏం తినరనమాట, కొద్ది కొద్దిగా టేస్ట్ చేస్తారు అంతే. దెన్ ఇవి మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను లాస్ట్ వ్లాగ్లో మీ అందరికి చూపించాను, నేను లింక్స్ షేర్ చేయడం మర్చిపోయాను అనమాట, ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. సో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వీటి లింక్స్ చెక్ చేయండి. శిరీష అని చెప్పాను కదా, సో తన దగ్గర తీసుకున్నాను అనమాట. చాలా బాగా నీట్గా నాకు ఎలా కావాలో అలానే స్టిచ్ చేసి పంపించింది. ఇంకా జస్ట్ నేను మెజర్ చేసి వీళ్ళకి మెజర్మెంట్స్ అని వాట్సాప్లో చేసి పంపించాను అంతే. అది నేను జస్ట్ ఒక ఎంత 1 వీక్ కూడా లేదనుకుంటా, కరెక్ట్గా 1 వీక్లో తను నాకు పంపించేసింది. నాకు నిజంగా ఏదైనా అర్జెంట్గా కావాలి ఏదైనా అంటే మాత్రం తనకే చెప్తా ఉంటాను మోస్ట్లీ. సో తన దగ్గరే జాతరకి మెయిన్గా అట్లా. ఈసారి ఏమంటే అంతా రివర్స్ అయిపోయింది నాకు, ఇవి జాతరకి వేసుకుందాము అనుకున్నాను, ఇంకా గోల్డ్ శారీ తీసుకున్నాను, అది మ్యారేజ్ డేకి పెట్టుకుందాము అనుకున్నాను. ఆ శారీ బ్లౌజ్ ఇంకా రాకపోయేసరికి ఇంకా సర్లే, ఇంకా జాతరకి వెళ్ళినప్పుడు అది వేసుకుంది, ఏదైనా వేసుకోవచ్చు, ఇదైనా ఇక్కడ ఇప్పుడు వేసేద్దాము, ముగ్గురు మ్యాచింగ్గా ఉంటుందిలే అన్నట్టుగా ఇంకా మ్యారేజ్ యానివర్సరీ రోజు మా ముగ్గురికి అనేసి ఇంకా ఇది వేసేసుకున్నాను ఈ డ్రెస్సెస్. ఇంకా మీ అందరికీ చాలా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్.
అసలు ఎక్కడ కూడా కొద్ది కూడా ఆల్టరేషన్నే అవసరం రాలేదు. కరెక్ట్గా అలా వేసుకున్నాము, కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఎక్కడ లూజ్ అవుతుందో, ఎక్కడ టైట్ అవుతుందో, అది టైట్ అయితే ఇప్పుకోవడము, మళ్ళీ అదొక టైం వేస్ట్. లూజ్ అయిందంటే మళ్ళీ స్టిచ్ చేయించుకోవడానికి ఎవరు దొరకరు నాకు అదనమాట. రెడ్డ బాయ్, రేయ్ బాయ్, ఆపు బాయ్, హ్యాపీగా ఉండండి. డోర్ వేసేసి వెళ్తాం, లాక్ చేసుకోండి. మళ్ళీ ఇది చూడ ఇదంతా మంచిది కొనుక్కుంటాను. టెడ్డ బొబ్బా కొనియాలి కొట్టెడ్డ. సరే, ఫోన్లు మీ దగ్గర పెట్టుకొని ఉండండి. ప్యాకింగ్ ప్యాకింగ్ ప్యాకింగ్. బాయ్ బాయ్ డాడీ, బాయ్ మమ్మీ, బాయ్, థ్యాంక్ యూ. ఇంకా ఈ డ్రెస్ ఏమంటే టెడ్డీ కోసమే తీసుకున్నాను, కానీ టెడ్డీకి అంతగా బాగాలేదన్నమాట. వేసి చూశాను, సరే నాకైనా సరిపోద్దేమో అని చూస్తే నాకు సరిపోయింది. ఇంకా సుదర్శన్ అడిగాను, బాగుందా బాగాలేదా బాబా, లేకపోతే రిటర్న్ పెట్టేసేదని అడిగితే బాగుంది బుజ్జు అన్నాడు. సో అలా వేసేసుకున్నాను అనమాట. సుదర్శన్కి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో ఒక్కొక్కసారి అర్థం కాదు. కొన్ని కొన్ని నాకు నచ్చేటివి సుదర్శన్కి నచ్చవు, సుదర్శన్కి నచ్చేటివి నాకు నచ్చవు. సో అట్లా జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే షాపింగ్ వెళ్తున్నాము. సో ఏమంటే డాడీ అదే సుదర్శన్ పట్టీలు మెట్టలు ఆ రోజు కొనియలేదు కదా. డాడీ ఏమంటే వదలనే లేదు, కొనుక్కోమా కొనుక్కోమా, డబ్బులు ఇస్తాం కొనుక్కోమా, మేము కొనియాలంటమ్మా అంటూనే ఉన్నారు. నేను ఇంకా సుదర్శన్కి ఆ రోజు అడిగాను అనమాట, బాబా అక్షయ తృతీయ రోజు నాకేమైనా కొనివా అంటే గమ్ముగుండు బుజ్జు నువ్వేసేపటికి అనేసి అన్నాడు. గోల్డ్ ఏమి వద్దులే బాబా, సిల్వర్ కొనిచ్చు, డాడీ వాళ్ళు కొనిస్తే మంచిదంట, డాడీ వాళ్ళ దగ్గర కొనిచ్చుకుంటాను అంటే ఒక లుక్ ఇచ్చారు మా సుదర్శన్. అంటే అదేందో తెలీదు, కొందరు ఉంటారు కదా మామూలుగా, ఎవరైనా చాలామంది వరకు నేను విని చూసి అలా ఎట్లా అంటే ఎంతసేపటికి అల్లుడు ఏమంటే మీ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోరా అట్లా అంటుంటారు. ఆ అత్త కూడా వెళ్ళి మీ అమ్మ నాన్న దగ్గర తీసుకోరా వెళ్ళు అని పంపించేస్తుంటారు. మా అత్త మా సుదర్శన్ ఎట్లా అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు ఏమైనా ఇచ్చారంటే నచ్చదనమాట. ఎందుకో తెలియదు నాకు, అది ఎందుకమ్మ అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎందుకమ్మా మమ్మీ డాడీ వాళ్ళు తెచ్చుకున్నావు ఇప్పుడు అంటది మా ఆంటీ అయితే. సుదర్శన్ అయితే ఎందుకు బుజ్జు డాడీ వాళ్ళ దగ్గర తీసుకుంటా ఉంటావు అనేసి అంటూ ఉంటాడు. సో ఫైనల్ ఇక్కడికైతే మలబార్కి వచ్చేసాము. వైట్ ఫీల్డ్లో మలబార్ కొత్తగా పెట్టారు, మొన్న మేము షాపింగ్కి వెళ్ళాం చూసారా, అప్పుడు ఈ మలబార్ని చూసుకుంటూ వెళ్ళాం. కానీ సుదర్శన్కి డ్రెస్సింగ్ కావాలి కదా, డ్రెస్సింగ్ షాపింగ్ కూడా ఉంది కదా, సో అందుకని మాల్కి వెళ్ళిపోయాం, లేకపోతే ఇక్కడికి వచ్చి ఉంటాము. ఇంకా సిల్వర్ అనగానే ఆ మూలకి వెళ్ళండి అని చెప్పి నాకు రాగానే దీంట్లోకి ఆ రింగ్స్ కనిపించాయి. ఆ రింగ్స్ది మధ్యలో ఇట్లా రౌండ్గా ఉంది. బాబా భలే ఉన్నాయి బాబా రింగ్స్ అంటే, నువ్వు గమ్ముకు రా బుజ్జు ఫస్ట్ సిల్వర్ దగ్గరికి అనేసి అన్నాడు. సరే అన్నట్టుగా ఇంకా ఆ సిల్వర్ దగ్గరికి వచ్చేసరికి చాలాసేపు టైం, అసలు ఎంత టైం వేస్ట్ చేసామంటే ఇక్కడ అంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ వెయిట్ చేస్తాం. ఎందుకంటే చాలామంది ఉన్నారు, చాలా రష్ ఉన్నారు, మాకు చూపించే వాళ్ళు ఎవరు లేరనమాట. అప్పుడు అనిపించింది నాకు అదే కొనిసారో కొనిరా మా సుదర్శన్ అనేసి. మళ్ళీ ఎలాగో అదిగో ఈ పట్టీలు నచ్చాయి మా సుదర్శన్కి, నాకు నచ్చాయి, దీనికంటే ఇంకొకటి ఉన్నాయి అది కూడా నచ్చాయి, కానీ అది నచ్చింది కదా అనేసి తీసేసుకున్నాను. తర్వాత మెటల్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. తర్వాత ఇంక వెళ్ళిపోతా ఉంటే బిల్ చేయించుకోవడానికి రింగ్స్ చూస్తాను అన్నావు కదా, చూడుపో బుజ్జు అన్నాడు. ఒక రకంగా అయిపోయింది సడన్గా నాకు. తర్వాత వచ్చి చూస్తే ఇది ఇది నచ్చింది. ఇది ఏమంటే ఈ రింగ్ టూ సైడ్స్ వేసుకోవచ్చు అంట, అంటే వెరైటీగా ఉంది, బాగానే ఉంది, ఒక స్టేట్మెంట్ రింగ్ లాగా ఉంది అనిపించింది. ఇంకా ఆల్మోస్ట్ తీసేసుకుందాం అనుకున్నాము, కానీ దాని మీద ఏమంటే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి అంటా ఉన్నాడు. దాని తర్వాత ఇది కనిపించింది మా సుదర్శన్కి, వావ్ అనిపించింది. మీకు గుర్తుందా అప్పుడు మేము కేరళకి వెళ్ళినప్పుడు నా బర్త్డేకి సుదర్శన్ మలబార్లో అక్కడ కేరళలో కొని ఇచ్చాడే, సేమ్ ఆ టైపే ఉంది ఇది కూడా చూడడానికి. ఇది భలే ఉంది అసలు అనిపించింది. ఇంకా దీనికి కూడా మేకింగ్ ఛార్జ్ కూడా కొంచెం ఎక్కువే, ఇది కొంచెం డిజైనర్ పీస్ లాగే ఉంది కదా, సో ఉంటుంది. ఇంకా సుదర్శన్ చాలా నచ్చి ఇది తీసుకోబుజ్జు అన్నాడు. నేను అసలు నమ్మలేకపోయాను నిజంగా చెప్తున్నాను, కానీ భలే హ్యాపీ వేసేసింది అసలు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి టెడ్డీ హ్యాపీకి వాళ్ళకి చూపించుకోవాలి అనేసి అనిపిస్తూనే ఉండింది నాకు. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమంటే క్యూ ఉండింది. అసలు ఒక్కొక్కరికి ఎంతసేపు బిల్ చేస్తూ ఉన్నారో, చాలా పెద్ద క్యూ ఉండింది, చాలా సేపు పడుతుంది. మా సుదర్శన్కి ఏమంటే కొంతసేపు ఆఫ్టర్నూన్ కొంతసేపు బయటకు వచ్చాడు, ఏమంటారు లంచ్ టైంకి వచ్చి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఇంకా ఆఫీస్ ఉంది కదా, ఇంకా ఎక్కడ ఏమంటారు వెళ్ళిపోదాము బుజ్జు బిల్లింగ్ అంటే ఇలాంటివి ఏమైనా డీమార్ట్కి రిలయన్స్ మార్ట్కి ఇట్లా వెళ్ళాలంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇలా బిల్లింగ్ కౌంటర్స్ దగ్గర ఇట్లా క్యూ ఉంటుందని తీసుకెళ్ళాడు. అలాంటిది ఇక్కడ కూడా అట్లే ఉంది, మళ్ళీ క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ వద్దాం రా బుజ్జు అంటాడేమో అని టెన్షన్ ఉండింది.
ఎలాగో అలా బిల్డింగ్ కూడా అయిపోయింది, వావ్ అనిపించింది. ఇంకా దారిలో వెళ్తుంటే ఆ రోజు అనిపించింది, ఈరోజు నేను ఎవరి ఫేస్ చూసానో కదా అనిపిస్తానే ఉండింది నాకు. సో నేను అడగకుండానే కొనిచ్చాడు మా సుదర్శన్, భలే హ్యాపీ అనిపించింది. ఇంకా అలాగే మమ్మీ డాడీ దగ్గర కొనిచ్చుకున్నట్టు పట్టీలు కూడా కొనిచ్చేసుకున్నాను, పట్టీలు మెట్టెలు కూడా. అక్షయ తృతీయ రోజు చాలా మంచి రోజు కదా ఆ రోజు. సో అలా ఇంకోటి ఏమంటే, ఆ రోజు మనము అన్నదానం చేసిన, బట్టలు ఎవరికి పెట్టినా, ఇంకా వాటర్ ఎవరికైనా దానం చేసినా చాలా మంచిదంట రీల్స్లో చూస్తున్నాను. సో ఇంకా మా సుదర్శన్ చెప్తే, మా సుదర్శన్ ఒక వెబ్సైట్ ఫాలో అవుతూ ఉంటాడు, దాంట్లో అన్నదానం చేస్తూ ఉంటాడు. సో అలా ఆ రోజు అట్లా అన్నదానం చేపిస్తారనమాట. ఇంకా ఈ మలబార్ వైట్ ఫీల్డ్లో ఎంత మంచిగా ఉన్నాయో కలెక్షన్, అక్కడ కొత్తగా పెట్టారు కదా, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఒకవేళ వెళ్ళాలి అంటే మాత్రం విజిట్ చేయండి, చాలా నచ్చుతాయి అక్కడ మీకు. ఇంకా అలాగే ఇంటికి వచ్చేస్తా ఉన్నాను, ఎప్పుడెప్పుడు చూపిద్దామా అనిపించింది రెడ్డి వాళ్ళకి. దాన్ని వీడియో అని పాజ్ అంటే పెట్టిన వస్తుంది. ఇది కొత్త షాప్ కదా, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఎన్ని డిజైన్స్ ఉన్నాయో, అసలు సుదర్శన్ నచ్చింది అది భలే. బాబు అక్షయ తృతీయ, అక్షయ తృతీయ సెంటిమెంట్స్ అక్షయ తృతీయ చూడు కదా. డాడీ డాడీ వాళ్ళు ఏమంటారో, బొబ్బాయి పెద్దగా నాకు తీసుకోమని తీసుకోదు. హా డిజైన్ అయ్యాలి నేను అడ్జస్ట్ కర్లేజా గిద్దే అచ్చాయని పట్టే అచ్చాయని తీరి కలర్ ఫ్లవర్స్ ఇంకా ఇక్కడ మా మమ్మీ ఏమంటే, మెట్టెలు పట్టీలు ఆ రింగ్ మీద ఏదో దేవుడు చదివి ఇస్తా ఉంది. అలా కొన్ని ఇస్తాడు అనుకోలేదురా. ఇంకా మా డాడీ ఉండేసి, పాపం సుదర్శన్ కొనిచ్చాడు కదమ్మా నీకు, కొనిట్లేదే కొనిట్లేదే నీకు గోల్డ్ అనేసి భలే బాధపడ్డాను, ఇప్పుడు భలే హ్యాపీగా ఉంది, పాపం సుదర్శన్ మంచోడే కదమ్మా కొనిస్తున్నాడు అనేసి అన్నారు ఫస్ట్. అప్పుడు కొనిలేదనేసి పాపం ఏదో అనుకున్నారంట మా డాడీ, అదే చెప్తా ఉన్నారు. డాడీ కొనిస్తాడు, అడిగినప్పుడు కొనియుడు, కావాల్సింది కొనియుడు, సుదర్శన్కి ఇష్టమైంది కొనిస్తాడు, మా సుదర్శన్కి ఇష్టం వచ్చినప్పుడు కొనిస్తాడు, అప్పుడే తీసుకోవాలి డాడీ అనేసి అంటా ఉన్నాను.
అప్పటికి నేను మా సుదర్శన్ పెద్ద పెద్దవి ఆర్నమెంట్స్ ఏమైనా ఏది అంత పెద్ద పెద్దవి ఏమి అడగను, అంటే మా సుదర్శన్కి ఇష్టం ఉండదని చిన్న చిన్నవే అడుగుతూ ఉంటాను. ఆ చిన్న చిన్నవి కొనడానికి కూడా ఇష్టం ఉండదండి మా సుదర్శన్. అదేంతో గోల్డ్ కొనిస్తూ ఉంటే ఏదో వేస్ట్ చేసేస్తున్నానే డబ్బులు అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. మామూలుగా పిల్లలకి బొమ్మలు, చాక్లెట్లు, కేక్స్ ఇలాంటివి కొనిచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అసలు బిల్ తీసుకునేస్తాడు, అది ఎంత అనే కూడా రేటు కూడా అడగడు అనమాట. ఎంత అంటే అంత తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. అదే ఇలా గోల్డ్ షాప్స్కి వెళ్ళి ఇలా ఏదైనా అడిగినప్పుడు వాళ్ళ దగ్గర మేకింగ్ ఛార్జ్ అడుగుతుంటాడు, వేస్టేజ్ ఎంత పడింది అంటారు. మళ్ళీ వచ్చేసి అదే మది బ్లాక్ బీట్స్ అడిగామంటే అస్సలు వద్దనేస్తాడు, ఎందుకంటే ఆ బ్లాక్ బీట్స్తో అసలు గోల్డే ఉండదు, ఉట్టి బ్లాక్ బీట్సే ఉంటుంది, అంత రేట్ ఎందుకు అట్లా అనేసి మాట్లాడుతుంటాడు. అన్నీ చూస్తాడు అక్కడ వెళ్ళినప్పుడు. సో నాకు ఏందబ్బా సుదర్శన్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే అక్షయ తృతీయ రోజు మంచి రోజు వేసేసుకో, పట్టీలు ఈరోజే మెట్లు కూడా ఈరోజే వేసేసుకో అనేసి అనింది మమ్మీ. అందుకనేసి ఇంక అక్కడే కూర్చునేసి పట్టీలు మెట్టెలు అన్నీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న పట్టీలు బాగున్నాయి, యూనిక్గా అనిపించాయి, సుదర్శన్ నచ్చి తీపిచ్చుకున్నాను. కాకపోతే అదేమంటారు మువ్వలు ఉంటాయి కదా సైడ్స్ ఇలా కిందకి అలాడుతూ ఉంటాయి, అలాంటివి ఉంటే నాకు ఎందుకో ఇష్టం ఉండదు, ప్లెయిన్గా ఉండాలి అంటే ఇష్టము, అదొక్కడే నచ్చలేదు నాకు దీంట్లో. సో కావాలంటే తీసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ ఉన్నీళ్ళే అనేసి ఇంకా అట్లే అదే పెట్టేసుకున్నాను. ఇంకా మెటల్ కూడా దానికి మ్యాచింగ్గా తీసుకున్నాను. ఇంకా సుదర్శన్కి ఏమంటే మామూలు సిల్వర్లో తీసుకుంటాము, అవి నచ్చవి ఎందుకో తెలియదు, ఎప్పటి నుండో నేను పెళ్ళైన కొత్తలో నుండి చూస్తున్నాను, మెటల్ కావాలన్నా పట్టీలు కావాలన్నా యాంటిక్ సిల్వర్లోనే తీసుకుంటూ ఉంటాను, అవే కొనిస్తూ ఉంటాడు, అట్లా అవే అలవాటు అయిపోయాయి అన్నమాట. సో ఈసారి కూడా అవే కొనిచ్చాడు. సో వేసేసుకున్నాను, ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇంకా నేనేమంటే నేను ఏది కొనుక్కున్నా ఏది ఎక్కడికి వెళ్ళినా సో మీ అందరికి చూపించుకోవాలి, మీ అందరికీ చెప్పాలి అని అలా అనిపిస్తా ఉంటుంది. ఎప్పుడెప్పుడు చెప్దామా అని దానికంటే ఫస్ట్ ఏమంటే మీకు చెప్పుకోవాలి, మీకు చూపించుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అదేమో తెలీదు, చాలా మంది అంటారు ఎందుకు ఆశ అలా అన్ని చూపిస్తూ ఉంటాం బ్లాగ్లో దిష్టి పెడతారు. సో అట్లాంటివన్నీ వినున్నా నేను, కానీ ఎందుకో తెలీదు నాకు ఎప్పుడెప్పుడు చూపించా అంటే మీ అందరి దగ్గరే నేను నేర్చుకున్నాను. మీ అందరే నా కామెంట్స్లో ఆశ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు గోల్డ్ కొనుక్కో, వేస్ట్ చేయకు, ఖర్చు చేయకు అనేసి ఎప్పటి నుండో చెప్తానే ఉన్నారు. సో ఇప్పుడు నేను అవి కొనుక్కుంటున్నాను కదా, సో నాకు చెప్పిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అది చూపిస్తేనే కదా తెలుస్తుంది వాళ్ళకి అన్నట్టుగా చూపించాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఏమంటే డాడీ కాఫీ టైం అయింది, కాఫీ ఇచ్చాను, నాకు సుదర్శన్ టీ పెట్టుకొచ్చాను. ఇక్కడ హ్యాపీ చూసారా జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉంది, ఏదో ఒకటి ఆ లెగ్ అలానే స్టాండ్ చేసి పెడతా ఉంటుంది, అది ఎక్కడ అలవాటు అయిపోతుంది అట్లే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా ఆ రోజంతా రింగ్ వేసుకునే ఉన్నాను, ఇంకా వంట చేసేటప్పుడు తర్వాత కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా, మళ్ళీ ఎక్కడ పాడైపోతుంది, ఎక్కడైనా ఎప్పుడైనా ఫంక్షన్స్కి లేకపోతే ఇప్పుడు జాతరకు వెళ్తున్నాను కదా అప్పుడు వేసుకుందాము, దాని తర్వాత ఏదైనా రిసెప్షన్స్కి అట్లా వేసుకుంటే పట్టి వేరుగా బాగుంటుంది అది అనిపించింది. ఏంటో మా సుదర్శన్ ఎప్పుడు నన్ను హ్యాపీగా పెడతా ఉంటాడు, ఎప్పుడు నన్ను తిట్టిపిచ్చుకుంటా ఉంటాడు నా దగ్గర మా సుదర్శన్ అర్థమే కాదు. ఏమంటే లాస్ట్ బ్లాగ్లో లాస్ట్ బిఫోర్ బ్లాగ్లో తిట్టుకుంటానే ఉన్నాను మా సుదర్శన్ని. సో ఇదేమంటే వాటర్ డిస్పెన్సర్ డాడీ వాళ్ళ కోసం అనేసి ఇక్కడ మేము మినరల్ వాటర్ క్యాన్స్ తెప్పించుకుంటాం, మేమంటే ఎత్తి పోసుకుంటా ఉంటాం, డాడీ వాళ్ళు పోసుకోలేరు అనేసి ఇంకా ఇది తెప్పించాను. సో దీనిలోనే ఇట్లా వాటర్ ఈజీగా వచ్చేస్తుంది. హైదరాబాద్లో కూడా మమ్మీ డాడీ వాళ్ళు ఇదే యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు, సో అది తెప్పించాను అనమాట. నెక్స్ట్ ఈ శారీ ఏమంటే నాకు ఆ రోజు అక్షయ తృతీయ రోజు శారీ వచ్చింది. ఎలా అంటే యామిని అంటుంటాను కదా టెడ్డీ హ్యాపీ వాళ్ళ ట్యూషన్ మ్యామ్, సో ఆ అమ్మాయి నాకు తెచ్చిచ్చింది అనమాట. అక్క మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్ అక్క నీకు, ఆ రోజు నేను రాలేదు కదా అంటే ఆ రోజు ట్యూషన్ వద్దని చెప్పాను, సో ఆ రోజు రాలేదు కదా అక్క అనేసి ఇంకా అక్షయ తృతీయ రోజు తీసుకొచ్చి ఇచ్చింది. ఎంత హ్యాపీ వేసిందో, కానీ ఎందుకు తీసుకొచ్చిందో అర్థమే కాలేదు, అంత పరిచయం కూడా లేదు కదా. కానీ తనేమంటే అక్క నువ్వు నాకు సొంత అక్కలాగా అనిపించి తెచ్చానక్క, కాదనకు తీసుకో అనేసి అనింది. సో అలా తీసుకున్నాను. ఇంకా డాడీ మమ్మీ వాళ్ళ కోసం మేము ఉండమనేసి ఇడ్లీ పిండి, రాగి ఇడ్లీ పిండి, జొన్న ఇడ్లీ పిండి, ఇంకా ఓట్స్ దోశ, సో అంతా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా కొన్ని కొన్ని ప్రొవిజన్స్ అయిపోతే అవి కూడా తెప్పించి పెట్టాను, వెజిటేబుల్స్ తెప్పించి పెట్టాను, సో అన్నీ నీట్గా పెట్టేశాను. మా డాడీ ఏమంటే నాకు అన్ని వంట అంతా వచ్చామా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళేసరండి జాతరకి, ఇంకా అలాగే ఓట్ వేసేసరండి అనేసి పంపిస్తున్నారు మమ్మల్ని. ఇక్కడ వ్లాగ్ ఎడిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.